నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజ్ర పాణే నమస్తే నమస్తే పాణే నమస్తే నమస్తే పాణే ఓం సుబ్రహ్మణ్యాయ నమ దైనందిన జీవితంలో సంభవించే అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి జ్యోతిషాస్త్రరీత్యా జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ కలియుగంలో సుబ్రహ్మణ్యుడి ఆరాధన సుబ్రహ్మణ్య నామస్మరణ విశేషంగా సహకరిస్తుంది అనునిత్యము ఎవరైతే ఓం సుబ్రహ్మణ్యాయ నమ అంటూ సుబ్రహ్మణ్యుడి మంత్రాన్ని జపించుకుంటూ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ స్వామి ప్రీతి కోసం ఆరువత్తుల దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా జాతక చక్రంలో ఉన్న అన్ని దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు జ్యోతిష శాస్త్రంలో విశేషంగా రాణించటానికి కూడా సుబ్రహ్మణ్యుడి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా అలా వీలు కాని పక్షంలో స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో దాగి ఉన్నటువంటి వైభవం ఏంటో స్వామి మహిమలు ఏంటో వాటిని శ్రవణం చేయటం ద్వారా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు తమిళనాడులో స్వామికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుప్పారకుండ్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ తిరుప్పారకుండ్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను శ్రవణం చేయడం ద్వారా కూడా స్వామి అనుగ్రహానికి పాత్రలై విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు వివాహం కాని వాళ్ళు ఎవరైనా సరే స్వామిని స్మరించుకొని వివాహం జరిపించు స్వామి అని మొక్కుకున్నట్లయితే వెంటనే స్వామివారి అనుగ్రహం ద్వారా వివాహం జరిగిపోతుంది అప్పుడు వీళ్ళందరూ కూడా యువతి యువకులు తిరుప్పారకుండ్రం క్షేత్రానికి వచ్చి స్వామి సన్నిధిలో వివాహం చేసుకుంటారు అది ఈ తిరుప్పారకుండ్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత అందువల్ల వివాహపరమైన దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మొక్కుబళ్ళు మొక్కుకొని వివాహ నిశ్చయం కాగానే ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుంటారు కాబట్టి వివాహాలు జరిపించుకోవటానికి ఈ తిరుప్పారకుండ్రానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ తిరుప్పారకుండ్రంలో స్వామివారు మనకు ఎలా దర్శనమిస్తారంటే దేవసేనతో వివాహ మహోత్సవం జరుగుతున్నట్లుగా స్వామివారు మనకు దర్శనమిస్తారు అందుకే మీరు తిరుప్పారకుండ్రం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ తిరుప్పారకుండ్రం క్షేత్రంలో దేవేంద్రుడు తన కుమార్తె అయినటువంటి దేవసేననిచ్చి స్వామికి వివాహం చేశాడు కదా అందువల్ల కన్యాదాత అయినటువంటి ఇంద్రుడు ఒక బంగారపు చెంబును తీసుకొని ఆ బంగారపు చెంబుతో నీటిని పోస్తూ ఉండగా షణ్ముఖుడు చిరునవ్వులు చిందిస్తూ కన్యాదానాన్ని అందుకోవటానికి తన కుడి చేతిని అలా చాచినట్లుగా మనకి దర్శనమిస్తుంది మీరు ఈ క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఎడమవైపు దేవసేన సిగ్గుతో నిలబడినట్లుగా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారిని మనం పరిశీలించినట్లయితే స్వామివారికి ఒక చేతిలో పద్మము ఇంకొక చేతిలో వేలాయుధము ఉంటుంది మీరు తిరుప్పారకుండ్రం క్షేత్రానికి వెళ్ళినప్పుడు స్వామివారి వివాహ తంతు మొత్తం కూడా బ్రహ్మదేవుడు జరిపించాడనటానికి సాక్ష్యంగా కూడా ఇక్కడ విగ్రహాలను మనం దర్శనం చేసుకోవచ్చు స్వామి వివాహానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే పురోహితుడిగా వచ్చాడు ఈ తిరుప్పారకుండ్రంలోనే దేవేంద్రుడి కుమార్తె అయినటువంటి దేవసేనతో సుబ్రహ్మణుడికి వివాహం జరిగింది ఇంద్రుడు కన్యాదానం చేస్తున్నట్లుగా సుబ్రహ్మణ్యుడు తీసుకుంటున్నట్లుగా పక్కనే దేవసేన అమ్మవారు చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా కూడా మనం ఇక్కడ రూపాలను దర్శనం చేసుకోవచ్చు సాక్షాత్తు బ్రహ్మదేవుడు పురోహితుడుగా ఉండి ఇక్కడ హోమం చేయిస్తున్నట్లుగా కూడా బ్రహ్మదేవుడి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు అందుకే గర్భగుళ్ళ విగ్రహాల ముందు హోమం చేయిస్తున్నటువంటి బ్రహ్మదేవుడి విగ్రహం మనకు కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకుని కూడా మనం నమస్కారం చేసుకోవాలి అలాగే మధురైకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ తిరుప్పారకుండ్రంలో ఆలయాన్ని తాకేటటువంటి గోపురం దాని వెనుక సూర్యచంద్రుల కలయిక ప్రాంతంలాగా మనకు దర్శనం ఇవ్వటం అనేది అద్భుతమైనటువంటి అనుభూతిని కలిగింపజేస్తుంది ఇక్కడ దేవాలయంలో పుష్కరిణిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అట్టడుగున ఉన్నటువంటి వస్తువులు కూడా మనకు దర్శనమిస్తాయి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ పుష్కరిణిని మనం దర్శనం చేసుకున్నట్లయితే సర్వ పాపాలు కూడా పటాపంచలైపోతాయి ఫాల్గుణ మాసంలో ఈ దేవాలయంలో ఎక్కువగా వివాహాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ తిరుప్పారకుండ్రానికి ఉన్నటువంటి మరొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు సుబ్రహ్మణ్యుడు ఎప్పుడు చేతిలో వేలనేటటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటారు కదా ఆ వేల్ అనేటటువంటి ఆయుధానికి ఈ తిరుప్పార కుండ్రంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి ఆ వేల్ ఆయుధానికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు ఫాల్గుణ మాసంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి భక్తులలో నక్కీరుడు అనే పేరు కలిగినటువంటి భక్తుడు ఉండేవాడు ఆ నక్కీరుడు అనే పేరు కలిగినటువంటి భక్తుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఒకనొక సమయంలో భూతం నుండి కాపాడి ఆరోగ్యపరంగా ఆ నక్కీరుడికి ఉన్నటువంటి చర్మ వ్యాధిని కూడా నయం చేశాడు అందువల్ల ఎవరైనా సరే దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఉన్నవాళ్ళు ఆ చర్మ వ్యాధుల తీవ్రతను తిరుప్పార తిరుప్పారకుండ్రంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామి శూలానికి ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించుకోవాలి ఇలా చేస్తే స్వయంగా నక్కీరుడి వ్యాధిని కూడా స్వామివారు నయం చేశాడు కాబట్టి మీకున్నటువంటి వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్యపరంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే ఇక్కడ తిరుప్పారకుండ్ర ఉన్నటువంటి కొండ మొత్తం కూడా చూడటానికి ఒక శివలింగం ఆకారంలో ఉంటుంది మీరు తిరుప్పారకుండ్ర క్షేత్రానికి వెళితే స్వామి ఆలయం ఉన్నటువంటి కొండ మొత్తం కూడా చూడటానికి శివలింగ ఆకృతిలో ఉంటుంది అందుకే ఈ తిరుప్పారకుండ్రాన్ని శివమలై అనే పేరుతో పిలుస్తారు ఈ కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ రూపంలో దర్శనమిచ్చి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు అలాగే ఈ తిరుప్పారకుండ్రానికి వెళ్ళినప్పుడు మీరు పంచ పాండవులు అరణ్యంలో పడుకున్నటువంటి గుహలను కూడా దర్శనం చేసుకోవచ్చు కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఈ తిరుప్పారకుండ్రంలో దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సరస్సు ఉంది ఆ సరస్సుకు ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఎప్పటికీ తరిగిపోని విధంగా ఉండేలాగా తన బల్యాన్ని గుచ్చి ఇక్కడ ఒక సరస్సును సృష్టించాడు అది ఈ సరస్సుకున్నటువంటి ప్రత్యేకత ఈ సరస్సులో నీళ్లు అనేవి ఎప్పటికీ ఎండిపోవు ఏ కాలంలో అయినా సరే ఎప్పటికీ ఆ సరస్సులో నీళ్లు అలాగే నిలిచిపోయి ఉండే విధంగా స్వామివారు ఈ తిరుప్పార కుండ్రల్లో తన బల్యాన్ని గుచ్చి ఈ సరస్సును సృష్టించాడు అది కుండ్రల్లో ఉన్నటువంటి సరస్సుకు ఉన్నటువంటి ప్రత్యేకత అందుకే ఈ నీళ్లు గంగా జలంతో సమానమైనవిగా స్థల పురాణం మనకు తెలియజేస్తోంది తిరుప్పారకుండ్రలో ఉన్నటువంటి ఈ సరస్సు నీటిలో మనం కొద్దిగా అలా తీసుకొని ప్రోక్షణ చేసుకుంటే చాలు గంగా స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అంతటి శక్తి కుండ్రల్లో ఉన్నటువంటి ఈ సరస్సుకి ఉన్నది అలాగే ఇక్కడ తిరుప్పారకుండ్రంలో ఉన్నటువంటి సరస్సుకి సమీపంలో లక్ష్మీ తీర్థము బ్రహ్మ తీర్థము అనే పేరు కలిగినటువంటి అతి శక్తివంతమైనటువంటి తీర్థాలు ఉన్నాయి ఈ తీర్థాలకున్నటువంటి శక్తి ఏంటి అంటే లక్ష్మీ తీర్థం సమీపంలో గణపతి ఆలయం ఉంది ఎవరైనా సరే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్ళు అంతు తెలియని కారణాల వల్ల ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నవాళ్ళు మీ గృహంలో పెద్దవాళ్ళకి ఎప్పుడు అనారోగ్య సమస్యలు వాళ్ళు లేదా మీ గృహంలో చిన్నపిల్లలకు బాల అరిష్ట దోషాల వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే తిరుప్పార కుండ్రానికి వచ్చి తిరుప్పార కుండ్రంలో ఉన్నటువంటి లక్ష్మీ తీర్థాన్ని దర్శించి ఆ లక్ష్మీ తీర్థంలో కొద్దిగా ఉప్పు పచ్చిమిరపకాయలు వేయాలి ఎవరైనా సరే లక్ష్మీ తీర్థానికి వచ్చి తిరుప్పార కుండ్రంలో ఆ లక్ష్మీ తీర్థంలో ఉప్పు మిరపకాయలు ఆ రెండింటినీ కలిపి అలా వెయ్యాలి అలా లక్ష్మీ తీర్థంలో తిరుప్పారకుండ్రంలో ఉప్పు మిరపకాయలు కలిపి వేసినట్లయితే మీ కుటుంబంలో ఎవ్వరికీ అనారోగ్య సమస్యలు దరిచేరవు అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్న వాళ్ళు ఎవరైనా సరే తిరుప్పారకుండ్రం క్షేత్రానికి వచ్చి లక్ష్మీ తీర్థంలో ఉప్పు మిరపకాయలు వేయండి అన్ని అనారోగ్య సమస్యలు కూడా పటాపంచలైపోతాయి అలాగే తిరుప్పారకుండ్రంలో బ్రహ్మతీర్థం అని ఇంకొక ప్రత్యేకమైన తీర్థం ఉంది ఆ బ్రహ్మతీర్థం సాక్షాత్తు బ్రహ్మదేవుడి చేత సృష్టించబడింది చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు దీర్ఘకాలికంగా చక్కెర వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలంటే తిరుప్పారకుండ్రానికి వచ్చి ఒక్కసారి బ్రహ్మతీర్థంలో స్నానం చేయండి చక్కెర వ్యాధి అప్పటికీ నియంత్రణలో ఉంటుంది అది ఇక్కడ స్థల పురాణం మనకు తెలియజేస్తోంది గురుగ్రహం జాతక చక్రంలో ఎవరికైనా సరే దోషయుక్తమై ఉన్నట్లయితే వాళ్ళకి చక్కెర వ్యాధి సంభవిస్తుందని జ్యోతిష జ్యోతిషాస్త్రరీత్యా వివరించడం జరిగింది అందువల్ల గురుగ్రహం దోషయుక్తమై ఉండటం వల్ల చక్కెర వ్యాధి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటానికి చక్కెర వ్యాధి వల్ల జీవితంలో ఎప్పటికీ సమస్యలు కలగకుండా ఉండటానికి గురుగ్రహం అనుగ్రహం లభించడానికి తిరుప్పారకుండ్రం క్షేత్రానికి వచ్చి ఆ తిరుప్పారకుండ్రంలో ఉన్నటువంటి బ్రహ్మ తీర్థం అనే పేరు కలిగిన తీర్థంలో ఒక్కసారి స్నానాన్ని ఆచరించండి చక్కెర వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు అంతటి విశిష్టత ఈ తిరుప్పారకుండ్రానికి ఉంది అందువల్ల అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు తిరుప్పారకుండ్రంలో ఉన్న లక్ష్మీ తీర్థంలో ఉప్పు మిరపకాయలు వేయండి ప్రత్యేకంగా చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు తిరుప్పారకుండ్రంలో ఉన్న బ్రహ్మతీర్థంలో ఒక్కసారి స్నానం ఆచరించండి ఈ విశిష్టత లక్ష్మీ తీర్థానికి బ్రహ్మతీర్థానికి ఉంది